హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అయితే హైదరాబాద్ స్టైల్లో చల్ల పునుగులు అయితే రెడీ చేసుకోబోతున్నాం. ఇంకా వీడియో లేట్ లేకుండా వెళ్ళిపోదామా? ఉన్నారు కదా మన వాళ్ళు, అయితే పొయ్యికి అయితే రాళ్ళైతే ఎత్తుకొని వస్తున్నారు. ఈ అడవిలో అన్నీ అయితే రెడీ చేసుకొని చెయ్యాలా? మా కష్టానికన్నా ఒక లైక్ అయితే వేసుకోండి. చూసారు కదా ప్రశాంతంగా అయితే చెట్టు మీద అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే చల్ల పునుగు కావాల్సిన పదార్థాలు అయితే మంచిగా మిక్స్ చేసుకొని చూపిస్తాను, పదండి. ఇప్పుడైతే ఫస్ట్ మైదా అయితే 2 కప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాం కదా. ఇందాకైతే 2 కప్పులకి అయితే మైదా తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పులు పెరుగు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో అయితే లైట్గా సోడా పిండి అయితే వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, లైట్గా జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం, కాస్త అయితే కరివేపాకు అయితే వేసుకుందాం, లాస్ట్లో అయితే కట్ చేసుకున్న చిల్లీ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా అయితే కలపెట్టుకుందాం, ఉండలు లేకుండా బాగా అయితే మెత్తగా కలపెట్టుకొని ఒక 2 గంటలకు బాగా మ్యారినేట్ చేసుకున్నామంటే మెత్త మెత్తగా పునుగులు అయితే అద్దిరిపోతుంది. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ పిండిని అయితే మెత్తగా అయితే కలిపెట్టి వేసుకున్నాం కదా. బోండాకి అయితే గో చూడండి, ఇట్లాగైతే వస్తే సరిపోతుంది, పల్చంగా అయితే ఉండకూడదు. పునుగులకైతే పిండిది అయితే రెడీ అయిపోయింది కదా, దీని మీద ప్లేట్ పెట్టారా? ప్లేట్ అయితే పెట్టేసి ఒక 2 గంటలు అయితే ఉంచేసుకుందాం పక్కన, బాగా పులుస్తుంది. ఇంకా 2 గంటలు అయితే అయిపోయింది కదా, పొయ్యి అయితే మండిచ్చేసి ఇప్పుడు పునుగులు అయితే వేసుకుందామా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. చూస్తున్నారు కదా మా కష్టాలు ఎలా ఉన్నాయో, ఒక లైక్ అయితే వేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చూస్తున్నారు కదా మంట అయితే మండిపోతా ఉంది. ఇప్పుడైతే గిన్నె అయితే పెట్టుకుందాం. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. దీని అయితే ఫస్ట్ ప్రీ హీట్ తీసుకున్నాం, ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం దాంట్లో. లీటర్ ఆయిల్ అయితే పట్టింది. పునుగులు అంటే సన్నగా ఉండాల, చిన్నవి. నాకు నీ మీద నమ్మకం లేదురా. చిన్ని గోళీలు అన్నట్టు ఉండాలి పునుగులు ఎప్పుడు. చూస్తున్నారు కదా ఎలాగైపోతే పైకి వస్తున్నాయో చిన్ని చిన్ని పునుగులు. చూస్తున్నారు కదా బాగా అయితే కాలిపోతున్నాయి, బాధిపుర తిరుమలలో. చూస్తున్నారు కదా దాంట్లో అయితే చాలా చేపలు ఉన్నాయి, బజ్జీ చేప వచ్చింది, పునుగు చేప వచ్చింది, పెద్ద పెద్ద బోండాల చేపలు కూడా వచ్చాయి. పునుగులు అయితే కనబడట్లేదు నాకైతే. బజ్జీ చేప వచ్చింది, పునుగు చేప వచ్చింది, పెద్ద పెద్ద బోండాల చేపలు కూడా వచ్చాయి. అన్ని వస్తాయి, లెగ్ పీస్ అది, లెగ్ పీస్ వచ్చింది పునుగు వేస్తే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి అయిపోయినాయి బోండాలు అయితే? ఇంకా ఒక పక్కన వేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం. బాగా కింద పడిపోయారా రే రెండో. నువ్వు ఏడవ టేస్తున్నావు, అసలే మన వాళ్ళు బాగా మరి వాన పడిపోతుందా రే రాయరా, పడిపోయిందిరా వాన రే, వాన పడిపోతుందిగా. ఈ అడవిలో అడవి మనుషులు ఉంటారో లేదు తెలియదు, కానీ మేమైతే ఎప్పుడు ఏడే ఉంటాము అడవి మనుషులు మాదిరితో. మేము ఒక అడవి మనుషులు అయితే రెడీ అయిపోయాము ఇక్కడ అడవిలో. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. పక్కన వాన పడుతుంటే చల్ల పునుగులు అయితే తింటున్నాము, ఎక్సలెంట్ గా ఉంది. చూస్తున్నారు కదా వాన అయితే పడిపోయింది,
పక్కకి అయితే వచ్చేసాం బోండాలు తీసుకొని బోండాలు అంటున్నాను చూసి అప్పునుకులు పోయా అయిపో చూస్తున్నా కదా చూస్తున్నారు కదా ఇందాకైతే ఆయిల్ అయితే పడిపోయింది కాళ్ళ మీద సరిగ్గా కలిపింది బగబగ పండిపోతుంది చూస్తున్నారు కదా వాన పడుతుంది ఇడు ఏం చేస్తున్నాడు అప్పుడే తట్టుకోలేక బోండాలు అయితే తినేస్తున్నాడు పెద్ద ఏరా టేస్ట్ ఎలా ఉందిరా బా చల్లగా వాన పడతా ఉంటే పునుగులు తింటున్నాడయ్యా తిరుమల ఏరా టేస్ట్ ఎలా ఉందో చెప్పరా నువ్వు తినకుండానే చెప్పేస్తున్నావు బాగుందన్నా రే ఏం ఏ న్యాయం రా ఇది అరే ఇవే తగ్గించుకుంటే మంచిది చూడరా తిన్నాను లేరా చూస్తున్నారు కదా కొబ్బరి చట్నీ దీనికి అయితే మంచి కాంబినేషన్ ఎలా ఉంది సూర్య బాగుంది ఏ నువ్వు టేస్ట్ చెప్పరా ఎలా ఉందో చెప్పండి చూస్తున్నారు కదా అందరూ టేస్ట్ చేస్తున్నారు మనం లాస్ట్ చేశారు లాస్ట్ లో చూద్దాం మీరు అది మళ్ళీ మీరు మాత్రం తినేస్తారు రాకూడదు అంటే రారు తెల్ల పునుగులు ఇవి అయితే బోండా లాగా వచ్చాయి అయితే కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పరా ఏరా తిరుమల టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పు అయితే బోండాలే చాలా ఉన్నాయి దీంట్లో బజ్జీలు బోండాలు అన్ని మిక్స్ అయి ఉన్నాయి రే వాడు బర్త్డే కదా బోండా పెట్టరా వాడికి కేక్ కేక్ అయితే లేదు ఇప్పుడు బోండా అయితే పెట్టు మన స్పెషల్ పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ తినరా రే తినరా టాస్క్ ఇచ్చాడు నీకు తిను ఆయన నోట్లో వేసాడాయా నోరు మారిపోతుంది నిలబడుకునే తినేస్తున్నారు మన వాళ్ళు అయితే చేతిలో నాలుగు ఉన్నాయి ఇప్పుడు ఇందాక దాకా వేసావు కదా సరిగ్గా కంట్రీలో ఉన్నావు బేట ఆయన చట్నీ అయితే బాగా ముంచుకొని తింటున్నాడు ఆయన తిరుమలానా ఒక నవ్వు అట్ట ఇప్పుడైతే తింటున్నాను లాస్ట్ బోండా ఇలా ఆల్రెడీ సగం సగం ఏది తినేసారు ఛాన్స్ కూడా ఇట్లా చూసే తినేదానికి కూడా బా అడిపోయింది చాలా చల్లగా పునుగులు తింటుంటే చల్ల క్లైమేట్ లో ఏమైందిరా నవ్వుతున్నావా చేదుగుంది ఏం చేదుగుందిరా నీకు చెప్పురా తీగుందంటావా తీగుంది సరే అయితే మన వీడియోస్ అయితే అయితే మన వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఏమైందిరా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్.